హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియోలో నచ్చింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి అయితే వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అక్కడ వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి టెలిగ్రామ్లో. సో నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ సేక్రెట్ లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఎలాంటి మోషన్ మోడిఫికేట్ టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలాంటి మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న వెంటనే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. బీట్ మార్క్ తగ్గట్టు మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద ప్లేస్మెంట్ టాస్క్ మీడియాలో వెళ్ళి ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవ్ ట్రాన్స్ఫర్ ఫోటోని జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్స్ట్ పర్ఫెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ అంతే నేను ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంది. దీన్ని కూడా సేమ్ అలాగే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో దీన్ని కూడా జూమ్ చేసుకుని సో అడ్జస్ట్ చేసుకోండి మీరు. సో ఇలాగే లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. సింపుల్గా ఇప్పుడైతే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బ్యాక్ నుంచి చేయండి, సేక్రెట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే 3 ఎఫర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఫోటో నేను క్లిక్ చేసుకుని ఎఫర్ట్ 3 ఎఫర్ట్ కాపీ చేసుకోండి. ఫస్ట్ ఎఫర్ట్ తర్వాత బ్యాక్ నుంచి మళ్ళీ బీట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా 3 ఎఫర్ట్ ఇక్కడ ఫస్ట్ ఎఫర్ట్ వస్తుంది, సెకండ్ థర్డ్, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే రిపీట్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే 2 ఫోటోస్ గ్యాప్లో నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్లో నెక్స్ట్ ఫోటోకి. సో సింపుల్గా చెప్తున్నాను మీకు. సో ఇలా 2 ఫోటోస్ గ్యాప్లో ఈ ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు కూడా సేమ్ అదే విధంగా లాస్ట్ వరకు అయితే ఈ ఫోటో వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకుని తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ అయితే ఓపెన్ చేసుకుని ఇప్పుడైతే సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని సో ఇక్కడ సెకండ్ ఫోటోకి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ సేమ్ అదేవిధంగా 2 ఫోటోస్ గ్యాప్లో నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే సెకండ్ ఫోటో, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 2 ఫోటోస్ అయిన తర్వాత నెక్స్ట్ ఫోటోకి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి. సో ఇలాగే ఈ లాస్ట్ ఫోటో ఇక్కడ ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ సీక్రెట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఎఫెక్ట్ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి బీట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ సేమ్ అదేవిధంగా 2 ఫోటోస్ అవుతుంది కదా. థర్డ్ ఫోటోకి అయిన తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఈ లాంగ్ ఫోటో ఏదైతే ఉంటుందో సో ఆ ఫోటోకి అయితే యాడ్ చేసుకుని థర్డ్ ఎఫెక్ట్. సో ఇలాగైతే మీరైతే అన్ని ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. అన్నీ కాదు, సో నేను అది చెప్తున్నాను కదా. సో ఇక్కడ 2 ఫోటోస్ గ్యాప్లో సో ఆ విధంగా అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇలాగే మీరైతే ఫోటోస్ అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. సింపుల్గా అయితే చెప్తున్నాను నేను. ఈ విధంగా ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఇలాగే లాస్ట్ వరకు అయితే ఈ లాస్ట్ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే నేనైతే కంప్లీట్గా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. సింపుల్గా మీ లోగో యాడ్ చేసుకోవాలంటే లోగో యాడ్ చేసుకొని మీరైతే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా. దానికోసం పైన ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే మీ నచ్చిన రిజిస్ట్రేషన్ అంటే మీ మొబైల్ ఎంత సపోర్ట్స్తో అంత రిజిస్ట్రేషన్ పెట్టేసుకోండి. కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో వీడియో దొరికితే మీ ముందుకైతే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.